ఇసుక కొరతను నివారించాలని నూతన ఇసుక పాలసీ ప్రకటించాలని డిమాండ్తో సిపిఐ పార్టీ చేపట్టిన సచివాలయ ముట్టడి దీక్షను నగర పోలీసులు భగ్నం చేశారు. హనుమాన్పేటలోని సిపిఐ కార్యాలయం దాసరి భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన సిపిఐ కార్యకర్తలను నాయకులను పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టి అడ్డుకున్నారు. ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి దోడిపూడి శంకర్తో సహా 50 మందికి పైగా నాయకులను కార్యకర్తలను పోలీసులు నిర్బంధించి గవర్నర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ చర్యను నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు గవర్నర్పేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. నేతల నిర్బంధం సందర్భంగా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్రమ అరెస్టులను ప్రతిఘటించేందుకు కార్యకర్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు బలవంతంగా నేతలను కార్యకర్తలను వ్యానులోనికి తోసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 3 నెలలుగా ఇసుక కొరత కారణంగా పస్తులుంటున్న 20 లక్షల కార్మిక కుటుంబాలకు న్యాయం చేయమని కోరితే జగన్ సర్కారు సిపిఐ కార్యకర్తలను అడ్డగోలుగా అరెస్టు చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కమిటీ, నగర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. కార్యకర్తలపై పోలీసుల చర్యను, ఇసుక పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు ధర్నా సందర్భంగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం నిర్బంధంలో ఉన్న సిపిఐ నేతలు కార్యకర్తలను పోలీస్ అధికారులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.